హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ అగెయిన్ సో ఫ్రెండ్స్ మేము శ్రీశైలం దగ్గర ఉన్న నెక్స్ట్ ప్లేస్ మేము శిఖరంకి వచ్చాము సో ఇక్కడ కింది నుంచి పైకి వెళ్ళి మీరు బైనక్లర్తోని మనం కిందికి వ్యూ అనేది టెంపుల్ వ్యూ కనిపిస్తుంది సో అక్కడి నుంచి క్లియర్గా ఉంటుంది అన్నమాట సో పైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి సో మేము శ్రీశైలం వచ్చి త్రీ టు ఫోర్ డేస్ టోటల్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని వెళ్ళాము అందులో ఇది ఒకటి సో దీని తర్వాత మేము పాతల గంగ కూడా వెళ్ళాము సో ఆ వీడియో కూడా నేను మీకు అటాచ్ చేస్తాను వీడియోలో సో మరీ అంత ఎగ్జైట్మెంట్గా ఏం లేదు బట్ నో ప్రాబ్లం ఒకసారి అయితే చూడొచ్చు టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి బట్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రష్ ఉంటే మాత్రం చూడలేము మేము కార్తీక పౌర్ణమి సీజన్లో వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ మేము ఎక్కడికి వెళ్ళినా రష్ ఉంది సో ఉన్న త్రీ టు ఫోర్ డేస్ ఫుల్ రష్ ఉందనమాట సో చూసారు కదా మీరు ఇక్కడ టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి ఇంత జామ్ ఉంది నార్మల్ డేస్లో అయితే ఇక్కడ ఎవరు ఉండారంట సో ఇప్పుడు మనం కింద టికెట్ తీసుకోవాలి టెన్ రూపీస్ అండ్ పైకి వచ్చిన తర్వాత బైనోక్లర్తో కిందికి చూడాలంటే మీరు ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది కింద తీసుకునే టికెట్ వేరు ఓన్లీ నందీశ్వరుడి దగ్గరకంట సో మళ్ళీ ఇక్కడ బైనోక్లర్తో చూడాలంటే ఫైవ్ రూపీస్ మీరు టికెట్ వాళ్ళకి ఛార్జ్ చేసి మీరు చూడాలి సో ఇక్కడ రష్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది పే చేయలేకపోయారు ప్లేస్ ఏమో చిన్నగా ఉంది జనాలు ఏమో ఎక్కువ ఉన్నారు బట్ వ్యూ పాయింట్ అయితే బాగుంది ఇక్కడ నుంచి మీకు శివలింగము త్రిశూలము ఒక డిజైన్ చేసి అక్కడ పెట్టారు అది మనకి కింది దాకా కనిపిస్తుంది గుట్ట కింది దాకా మీరు దారిలో వెళ్ళేటప్పుడు సో ఇక్కడ నుంచి ఒకసారి మీరు చూడండి ఇక్కడ మీరు నందీశ్వరుని దగ్గర చేతులు పెట్టి కోరిక మొక్కుకుంటే అది నెరవేరుతుందంట సో అందుకే చాలామంది అట్లా చూస్తున్నారు బట్ రష్ అయితే ఎక్కువ ఉంది అందరు చూడలేకపోయారు అనమాట అండ్ దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి మంచి 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 వీడియోస్ ఉన్నాయి అండ్ మనం ఇక్కడికి విజిట్ అయిపోయింది కదా అండ్ నెక్స్ట్ మనము పాతాల గంగకెళ్ళాలి అండ్ ఇప్పుడు మన టర్మ్ ఇప్పుడు మనము కిందికి ఒక వ్యూ చూసుకొని అండ్ ఇప్పుడు నెక్స్ట్ కింద ఉన్న టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం పాతాల గంగకెళ్ళాలి ఇక్కడ శివుడు దర్శనం చేసుకోవాలి మనం లోపలికి వెళ్ళి యాక్చువల్గా అయితే నార్మల్ డేస్లో టువెల్కి టెంపుల్ క్లోజ్ బట్ ఇప్పుడు అయితే మనకి కార్తీక మాసం కాబట్టి టెంపుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ ఉంది సో మేమైతే ఇక్కడ దర్శనం చేసుకొని బయట నందీశ్వరుడి దగ్గర కూడా దర్శనం చేసుకొని అండ్ అప్పుడు మేము పాతళగంగకి స్టార్ట్ అయిపోయాము అండ్ ఇప్పుడు దర్శనం అయిపోయింది కదా మనం బయటికి వెళ్దాము బయటికి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్స్ శివలింగంతో చిన్న చిన్నగా చెక్కేసి ఉన్నాయి సో అది చూడండి ఒకసారి బాగుంది సో బయటికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను సో అది టెంపుల్ అవుట్ సైడ్ అనమాట సో అవుట్ సైడ్ నుంచి కనిపించేది అది టెంపుల్ సో ఇప్పుడు అది దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాతళగంగ పాతల గంగకి కిందికి దిగాలి స్టెప్స్తోని అంత హార్డ్ ఏం లేదు బట్ దిగేటప్పుడు చిన్న చిన్న బొమ్మలు గవ్వలు శివలింగము ఇవన్నీ ఉన్నాయి అండ్ వాటితో పాటు పసరు మందులు చెట్ల లాగా వాటికి ఏర్లు పెట్టి అమ్ముతున్నారు అవి ఎంతవరకు యూజ్ అవుతాయో తెలియదు కానీ జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నారు అండ్ మీరు పక్కన చూడొచ్చు జాతకాలు చెప్పడానికి కూడా చాలామంది కూర్చున్నారు అక్కడ చెయ్యి చూపించుకొని జాతకాలు చెప్పించుకుంటున్నారు ఆ కొండ పక్కన చిన్న చిన్నగా సో ఎవరిష్టం వాళ్ళు చాలామంది వెళ్ళి చెప్పించుకుంటున్నారు సో మనము కింది అక్కడ దాకా వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నగా వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది చిన్నగా సో అవి కొంచెం నీళ్ళు నెత్తిపైన చల్లుకొని వెళ్ళిపోవడం అంతే సో ఇక్కడ కూడా మేము గవ్వలు తీసుకున్నాము చెట్ల మందులు అవన్నీ ఆయుర్వేదిక్ అనమాట సో అవి మెడిసిన్ లాగా యూజ్ చేస్తారు పాతల గంగకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ దిగడానికి చాలా ఈజీ ఉంది ఎక్కడానికే హార్డ్గా ఉంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాము ఇన్ కేస్ ఎవరికైనా ఫోటోలు దిగడానికి కావాలంటే అక్కడ ఫొటోస్ కూడా దింపుతారు అవి దింపేసి హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఒక ఫోటో కాపీ అక్కడే తీసిస్తారు అండ్ చెట్లయితే ఫుల్గా సరౌండింగ్స్ మొత్తం చెట్లే ఉన్నాయి అండ్ ఫైనల్గా ఇదే పాతల గంగ అక్కడైతే ఏదో డిజైన్ చేసి పెట్టారు వాటర్ డ్రాప్స్ మాత్రం చిన్నగా ఉన్నాయి జస్ట్ అది ఏంటంటే తలపైన వేసుకొని తీర్థంలాగా వాటర్ తాగేయడం అంటే అక్కడ కాళ్ళు కడుక్కోవడం అవేం చేయొద్దు అన్నారు సో మాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను ఇన్ కేస్ మిస్టేక్ ఉంటే తప్పుగా అనుకోద్దు ఇంత ప్లేస్లో ఇక్కడ కూడా రష్యా ఉన్నారు సో ఇప్పుడైతే మేము వెళ్ళి కొంచెం వాటర్ తలపైన ఊసుకొని అండ్ నెక్స్ట్ బయలుదేరినామే బస్ట్ నెక్స్ట్ బయలుదేరి రూమ్కి వెళ్ళాలి అండ్ అక్కడ ఫ్రెషప్ అయ్యి నెక్స్ట్ ప్లేసెస్ ఇంకా ఏమన్నా ఉంటే అప్పుడు విజిట్ చేయాలన్నమాట అండ్ ఇక్కడ మనకు పని అయిపోయింది ప్లేస్ విజిటింగ్ సో ఇక్కడ మనం కొన్ని తీర్థం తీసుకొని నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాము మనకు రూమ్ ఇక్కడ నుంచి ఒక టూ టూ త్రీ కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా సో అంతే చాలా తక్కువ డిస్టెన్సే అండ్ సో ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను సో ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మన విజిటింగ్ అయిపోయింది ఇది ఈరోజు మన వీడియో సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి ఎందుకంటే అలా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉండొచ్చు ఇన్ కేస్ మీరు అవుటింగ్ వెళ్ళాలి అనుకుంటే సో ఒకసారి చెక్ చేయండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్